హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు రెండు రెసిపీస్ రెండు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మకమ్మగా ఉండే రెండు రెసిపీస్ అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆహా అమృతమే ఒకటేమో రాయలసీమ స్పెషల్ ఇంకొకటి ఏమో కోనసీమ స్పెషల్ ఈ రెండు రెసిపీస్ చూడండి రెండు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు మాత్రం అద్దరిపోతాయి రెండు నచ్చుతాయి సో ఫస్ట్ మనం కోనసీమ స్పెషల్ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చూసేద్దాము ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి మెంతులు ఎందుకంటే పులుపు పచ్చళ్ళు కదా కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు ఇవన్నీ వేసుకుని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దంచుకున్న మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఒక పదహారు మిరపకాయలు వేసుకుని కరెక్ట్గా ఒక్క నిమిషం వేపితే సరిపోతుంది వేపేసి చల్లార పెట్టుకోవాలి స్టవ్ ఆపేసి ఇప్పుడు చల్లార పెట్టుకున్న ఈ తాలింపుల్ని మిక్సీ జార్ లో వేసుకుని ఫస్ట్ మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు కొబ్బరికాయ ముక్కలు అలాగే ఒక కప్పు మామిడికాయ ముక్కలు అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బరకగా అంటే మరీ మెత్తగా అవకుండా మిక్సీ పట్టుకోవాలి మీరు రోడ్లో దంచుకున్నా కూడా పర్లేదు చూడండి ఇలా నలిగితే చాలన్నమాట అవసరమైతే కొద్దిగా ఒక స్పూన్ రెండు స్పూన్లో వాటర్ వేసుకోండి మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ఆహా అమృతమే అనమాట మై ఫేవరెట్ పచ్చడి ఇంకా మామిడికాయలు ఉన్నన్ని రోజులు నేను చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రాయలసీమ స్పెషల్ మామిడికాయ పచ్చికారం పచ్చడి చూద్దాము ఈ పచ్చడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పద్నాలుగు ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని బరకగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా అయిపోకూడదు అనమాట మరీ బరకగా కూడా ఉండకూడదు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక కప్పు మామిడికాయ ముక్కలు స్కిన్తో పాటే వేసుకుని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మరి మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చ ఆనియన్స్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మీరు ఈ పచ్చడి ఇమ్మీడియట్గా కాకుండా ఒక గంట తర్వాత కానీ నెక్స్ట్ డే కానీ తినండి అదిరిపోతుందనమాట సో ఇందులోకి నేను తాలింపు కోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ అలాగే ఖచ్చితంగా మెంతులు చెప్పాను కదా పులుపు పచ్చళ్ళు కొద్దిగా మెంతులు వేసుకుని తాలింపు పెట్టేసుకుని అందులో కలిపేసుకోండి నేను చెప్పినట్టు పచ్చడి వెంటనే కాకుండా ఒక గంట తర్వాత తినండి లేదా నెక్స్ట్ డే తినండి ఈ పచ్చడి మనకు వన్ వీక్ వరకు కూడా అస్సలు పాడవదు రెండు పచ్చళ్ళు కూడా వన్ వీక్ వరకు అస్సలు పాడవు సో ఈ రోజు రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్